నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు శ్రీకాకుళం జిల్లా వాసుల అభిప్రాయాలను తెలుసుకుందాం. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వానికి ప్రజలు విశ్వసిస్తున్నారు అన్నదానికి నిదర్శనం. ప్రజలు కూడా బాగా పనిచేస్తున్నారు, అటువంటి ఆయనకి మనం సహాయం చేయాలని చెప్పి హృదయపూర్వక స్పందనతో ముందుకొచ్చి ఈవేళ ఈ విధానంలో ముందుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనివల్ల ఇంకా అదనపు శక్తిని పొంది కొన్ని సందర్భాల్లో వీళ్ళు వాళ్ళు అన్నారు, ఇదేదో ఇది రేపు ఎన్నికలకు వచ్చి ఇదే నాంది ప్రస్తావన అని చెప్పి, ఈ విజయాల బట్టే రేపు ఫ్యూచర్ రాజకీయాలు ఉంటాయని చెప్పి ఇవన్నీ మాట్లాడారు. ఈ మాటలని మేము పెద్దగా పట్టించుకోవడం లేదు. మేము పట్టించుకుందంతా చంద్రబాబు నాయుడు గారు పనితీరుకి బ్రహ్మాండంగా సాకారం చేశారు ప్రజానీకం, ఆ స్ఫూర్తితో ముందుకెళ్తారో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారో అన్నటువంటిదే మా తాలూకా ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంలో అనుసరిస్తున్నాను. ముందు నుంచి నేను చెప్తున్నాను, ప్రజాస్వామ్య విలువలు మొదటి నుంచి కూడా కాపాడడం లేదు. ఆ రోజు శాసనసభ తీర్మానంలో కూడా ఆవేళ పార్టిసిపేట్ చేయకపోవడం అది ఘోరం. మేము ఎప్పుడు కూడా చూడలేదు శాసనసభలో, నేను 20 ఏళ్ళు ఉన్నాను. ఎవరైనా సరే ముచ్చటించేటప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క తీర్మానంలో అందరూ పార్టిసిపేట్ చేసి అందరూ కూడా గుణగణాలని చెప్పి గౌరవించడానికి ఒక సంప్రదాయం అయితే ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అంటే ఆ విధంగా నేను పార్టిసిపేట్ చేయను అన్నటువంటిది అంటే ఇది కక్షపూరిత రాజకీయాలు అన్నటువంటి భావన ప్రజానికానికి వెళ్ళిపోయింది అన్నదే నా తలక ఆలోచన. ఇక అంటారు ఓడిన తర్వాత ఏదో అంటారు, అదేవిధంగా ఈవేళ గెలిచారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు అంటారు ఇక డబ్బులతోనో లేకపోతే ఇంకేదో ప్రభావాలతో గెలిచారు అని చెప్పి, అది సర్వసాధారణమైనటువంటి మాటలు. ఈ సర్వసాధారణమైనటువంటి మాటలకి ప్రజలు ఎవరు కూడా